సందర్భంగా ఈ యువతను ఊరు వాడ తిప్పి చేను చెలక దిప్పి గద్దెనెక్కిచ్చి వాళ్ళను అధికారంలో తీసుకొస్తే అదే కాంగ్రెస్ పార్టీ గద్దల్లాగా వాళ్ళని ఎత్తుకెళ్ళి ఈరోజు కేసుల పాలు స్టేషన్ల పాలు చేస్తూ ఉన్నది. ఇది చాలా దుర్మార్గం. ఇది కాంగ్రెస్ పార్టీ గెలిచిందంటే దానికి ప్రధాన కారణం ఈ రాష్ట్రంలో ఉన్నటువంటి యువత, ఈ రాష్ట్రంలో ఉన్నటువంటి నిరుద్యోగులు. కానీ ఆ నిరుద్యోగ యువతనే ఈరోజు వాళ్ళ కష్టాలను వినకుండా, ఈరోజు వాళ్ళ కన్నీళ్లను తుడవకుండా, ఈరోజు వాళ్ళను కొట్టి వాళ్ళను కేసుల పాలు చేసి వాళ్ళ మీద అరాచకం చేయడం చాలా దురదృష్టకరం. మా కష్టాలు చెప్పుకుందామని వెళ్ళినటువంటి G046 బాధితుల మీద ఈరోజు పిడుగుద్దులు గుద్ది అర్ధరాత్రి 1:30 వాళ్ళను అరెస్టు చేసి వాళ్ళను ఒక్కో దగ్గర 10 మందిని 20 మందిని వదిలి దాని తర్వాత కొంతమందిని అరెస్ట్ చేసి తీసుకెళ్ళడం జరిగింది. సాయంకాలం నిన్న రాత్రి 11 గంటల వరకు దీక్ష చేస్తే కూడా కనీసం కాంగ్రెస్ పార్టీ నాయకుడు ఒక్కడు కూడా పట్టించుకున్నటువంటి నాదులు లేడు. ఒక మంత్రి కూడా వాళ్ళతో మాట్లాడినటువంటి పాపన ఓలే. ఇదా ప్రజాపాలన, ఇదా మీరు తీసుకొచ్చినటువంటి మార్పు. జాలి, దయ, కరుణ, కనికరం అనేటువంటి మీ డిక్షనరీలో అసలు లేనట్టున్నది. అసెంబ్లీ సమావేశాల్లో చివరి రోజున చివరి ఘట్టంలో ఒక తెల్ల కాగితాన్ని నిరుద్యోగుల ముందు పెట్టి వాళ్ళ ఆశల మీద నీళ్లు చల్లింది ఈ ప్రభుత్వం. ఈ జాబ్ క్యాలెండర్ చూసి స్కూల్ పిల్లలు సైతం నవ్వుకుంటున్నారు. సరే, ఇది డేటు లేదు కాబట్టి ఇది క్యాలెండర్ కాదు, కనీసం జాబులు అన్న ఏమైనా ఉంటాయా అని చెప్పేసి నేను మొత్తం ప్రతి లైన్ టు లైన్ చదివిన ఇలా ఇల్లు ఎక్కడైనా జాబులు ఉన్నాయా అని చెప్పేసి. మైక్రోస్కోప్ పెట్టి చూసినా, భూతద్దం పెట్టి చూసినా కూడా ఇల్లు ఒక్క జాబు కూడా కనబడతలేదు. ఇది ఉద్యోగ క్యాలెండర్ కాదు, ఇది ఇది ఉత్తి క్యాలెండర్, ఉత్తిత్తు క్యాలెండరు, ఒళ్ళెక్కల క్యాలెండర్. ఇది సిగ్గుండాలే ఇది జాబ్ క్యాలెండర్ అని చెప్పడానికి కొంచెమన్నా సిగ్గుండాల. మైసూర్ పాకులో మైసూర్ లేకపోయినా కనీసం పాకు ఉంటుంది, మైసూర్ బజ్జీలో మైసూర్ లేకపోయినా బజ్జీ ఉంటుంది, బొంబాయి రవ్వలో బొంబాయి లేకపోయినా కనీసం రవ్వ ఉంటుంది. కానీ ఈ జాబ్ క్యాలెండర్లో ఇలా జాబు లేదు, క్యాలెండరు లేదు. ఇది మీ జాబ్ క్యాలెండర్, ఉత్తి కాగితం ఇది. దీనికో ఆథెంటిసిటీ లేదు, దీనికో సిగ్నేటరీ లేదు, ఏదీ లేదు. అంటే ఇచ్చిన హామీలు నెరవేర్చకుండా జాబ్ క్యాలెండర్ను రిలీజ్ చేసి జారుకుందాం అనేటువంటి ఒక ప్రయత్నం చేస్తూ ఉన్నారు మీరు. ఇది జాబ్ క్యాలెండర్ కాదు, జారుకునే క్యాలెండరు. ఈ ప్రభుత్వం నుండి ఇంతకంటే గొప్ప క్యాలెండర్ ఏమి ఎక్స్పెక్ట్ చేయలేము. ఎందుకంటే ముఖ్యమంత్రి ఏమో పేగులు మెడకేసుకుంటా అంటాడు, ఒక మంత్రి ఏమో చెప్తున్న కొడతా అంటాడు, ఒక ఎమ్మెల్యేనేమో తోలు తీస్తా అంటాడు, ఇంకో ఎమ్మెల్సీ అంతు చూస్తూ అంటాడు. విలన్ చూస్తూ ఉంటే ఆ డిస్కవరీ ఛానల్లో చూసినటువంటి అమెజాన్ అడవులు గుర్తొస్తున్నాయి నాకైతే. వీళ్ళ ప్రభుత్వాన్ని చూస్తుంటే డిస్కవరీ ఛానల్లో చూసినటువంటి అమెజాన్ అడవులు గుర్తొస్తూ ఉన్నాయి. వీళ్ళ మంత్రులు, ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు కొందరు చూస్తూ ఉంటే అమెజాన్ అడవుల్లో ఉన్నటువంటి వింత వింత జీవరాశులు గుర్తుకొస్తున్నాయి. అంత వింతగా ప్రవర్తిస్తూ ఉన్నారు. అరే, మా యువతకి ఇచ్చినటువంటి హామీల సంగతి ఏంది అని చెప్పేసి బీఆర్ఎస్ పార్టీ ఎమ్మెల్యేలు అసెంబ్లీలో ప్రభుత్వాన్ని ప్రశ్నించేటువంటి ఒక ప్రయత్నం చేస్తూ ఉంటే ఎమ్మెల్యే ఏం మాట్లాడతాడు, తోలు తీస్తా, అంతు చూస్తా, బయటికి రండి తడాకా చూపిస్తా. నువ్వు కుస్తీ పట్టాలనుకుంటే నువ్వు కుస్తీ పోటీలో పోవాలి. అసెంబ్లీకి ఎందుకు వచ్చినా నువ్వు ఈ మాత్రం భాష మాట్లాడడానికి? అసెంబ్లీ దానికి రావాలనా? నీ గల్లీలో మాట్లాడుకోవచ్చు కదా.